ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఇది ఈ వీడియో వచ్చి మా పాపది సెకండ్ బర్త్డే వీడియో. అంటే చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది. నా ఛానల్ అలాగే హ్యాక్ అయింది కదా, సో 1 వీక్ 10 డేస్ అలా గ్యాప్ వచ్చేసింది. తన బర్త్డే జరిగి కూడా చాలా డేస్ అయింది, అందుకని చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. సో మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే అలాగే లైక్ చేయండి. సో నెక్స్ట్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది మా బేబీ, యాక్చువల్గా మా బేబీ బర్త్డే వచ్చి నవంబర్ 26. మేము నవంబర్ 26 చేయలేదు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. కొన్ని ప్రాబ్లమ్స్ అంటే వేరే వాళ్ళు చనిపోయారు, సో చేయొద్దన్నారు, సో అందుకని చేయలేదు. తర్వాత డేట్ పెట్టుకొని చేసాము, డిసెంబర్ 5 అలా చేసాము. మా అన్న, వదిన, అలాగే మమ్మీ, ఇంకా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చారు. సింపుల్గా కొంచెం అలా చేసుకునేసాము. ఇక్కడ ఏంటంటే చిత్తూరులో వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, సో ఆ టైంలో మేము మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అన్న వాళ్ళ ఇల్లు వచ్చి గిరింపేటలో ఉంటుంది, సో అక్కడికి వెళ్తున్నాము. మా అమ్మ వచ్చింది, వెళ్ళాలి అంటే. ఇంకా అన్న అంటే పిన్ని కొడుకు, సో ఇంకా అక్కడికి వెళ్తూ ఉన్నాము. మేము ఇంకా వెళ్ళి ఈవినింగ్ 5:30కి అలా వచ్చాము. సో ఆలోపు మా వారు ఏం చేస్తున్నారు చూడండి. మీషో నుంచి మేము బర్త్డే డెకర్ది తెప్పించాము కిట్. సో నేను లేను కదా, మళ్ళీ వచ్చేసరికి లేట్ అవుతుందని మా వారి వీడియో ఆన్ చేసుకుని నా కోసం బెలూన్స్ ఉంటాయి కదా, హ్యాపీ బర్త్డే ఇది కిట్ ఉంటుంది కదా, సో అది ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇంకా లెటర్స్ ఉంటాయి కదా, ఆ లెటర్స్ని గాలి నింపుతున్నారు. చాలా బాగుంది, మీషో నుంచి తెప్పించింది కూడా. ఇంకా చూసేయండి తను ఎలా చేస్తారు అనేది. తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చి ఇంకా చెప్పాను కదా, మా వారు లెటర్స్ అంతా గాలి నింపేశారు, దాన్ని రెడీ చేసేసారు. నెక్స్ట్ వాల్ కూడా అంతా డబుల్ టేప్ ఉంటుంది కదా, దాంతో మేమంతా అటాచ్ చేసేసాము. తర్వాత కొన్ని బెలూన్స్ ఉంటాయి కదా, చాలా బెలూన్స్ వచ్చాయి. మేము ఆల్మోస్ట్ చాలా బెలూన్స్ పెట్టలేదు, ఓన్లీ కొన్ని మాత్రమే పెట్టాము. అప్పటికే 6:30 అయిపోయింది, పవర్ కూడా లేదు, తర్వాత వచ్చింది. ఇంకా అన్న వాళ్ళు వస్తారని చెప్పాను కదా, సో వాళ్ళు వస్తారు. మళ్ళీ కరెంట్ ప్రాబ్లం ఏమైనా అవుతుందేమో అని కొన్ని బెలూన్స్ మాత్రమే పెట్టేసాము, తర్వాత అలాగే ఇట్లా వదిలేసాము. నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చి మా బేబీని ఇంకా రెడీ చేస్తున్నాను. ఈ ఫ్రాక్ ఎలా ఉంది చెప్పండి. ఈ ఫ్రాక్ వచ్చి తన మామ తీయించారు, మామ అంటే అన్న చెప్పాను కదా, సో తను తీయించారు. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది, ఎంత క్యూట్ ఏంజల్లా ఉంది ఈ ఫ్రాక్లో అయితే మా పాప. మా అన్న వాళ్ళ వైఫ్ సెలెక్ట్ చేసింది, అప్పటికప్పుడే ఇంకా చిత్తూరుకి వెళ్ళి మేము ఫ్రాక్ తీసుకొని వచ్చాము. ఇంకా ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నాను. రెడీ చేసేటప్పుడు మా పాప అసలు ఎంత గోల చేస్తుందో తెలిసిన, ఇంకా చేతికి ఫోన్ ఇచ్చామంటే అప్పుడు సైలెంట్గా ఉంటుంది, లేదంటే ఇంకా ఏదో ఒకటి పక్కన ఇంకా పిల్లల గురించి తెలిసిందే కదా, ఏదో ఒకటి తీస్తూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు, అలా చేస్తూ ఉంటుంది. ఇంకా ఒకటొకటి రెడీ చేస్తూ ఉన్నాను అన్నీ. ఆ రోజు అయితే చాలా టెన్షన్ పడిపోయింది. సెకండ్ బర్త్డే ఎలాగో చేయాలనుకున్నాము, అది ఎలాగో అయింది. అంటే బర్త్డే రోజే ఏంటి చాలా బాగుండేది కదా, ఇంకో రోజు చేసాం కాబట్టి బర్త్డే లాగానే అనిపించలేదు, అయినా చాలా హ్యాపీగా ఉన్నింది, చాలా బాగా చేసుకున్నాము. ఇంక ఇక్కడ హైబ్రోస్ తీస్తూ ఉన్నాను పాపకి. రెడీ చేసేటప్పుడైతే కొంచెం మంచిగానే రెడీ చేసుకుంటుంది, లిప్స్టిక్ వేస్తాం కదా అదైతే ఎంత చక్కగా వేయించుకుంటుందో, తనకి అది చాలా ఇష్టము. ఇంకా తనకి ఆల్రెడీ నేను ఒక జ్యువెలరీ సెట్ తీసుకున్నానని చెప్పాను కదా, చాలా వీడియోస్లో కూడా చెప్పాను, సో అది ఒక సెట్ వేశాను. అలాగే మేము తనకి ఫస్ట్ బర్త్డే అప్పుడు గోల్డ్ చైన్ తీసుకున్నాము, అది వేశాను. నెక్స్ట్ ఇంకా ఇక్కడ లిప్స్టిక్ వేస్తున్నాను, చూడండి ఎంత చక్కగా వేయించుకుంటుందో, మ్యాట్ లిక్విడ్ లిప్స్టిక్ చాలా బాగుంటుంది అది, సో అది వేస్తున్నాను. లిప్స్టిక్ వేసాక ఎంత అందం వచ్చిందంటే పాపకి, ఎంత బాగుండిందో. ఇంక ఇక్కడ అమ్మ కూర్చొని చూస్తూ ఉంది. అమ్మ కూడా చాలా రోజుల తర్వాత వచ్చింది మా ఇంటి దగ్గరికి. ఇంక ఇక్కడ ఫ్రాక్స్ వేసేస్తున్నాను. ఫ్రాకు చూసే దానికన్నా వేసినాక ఎంత బాగుంటుందో కదా నాకు ఇప్పుడు అనిపించింది. మనకి చూసేటప్పుడు అంతగా నచ్చదు, కానీ వేసాక ఎంత లుక్ ఇస్తుందో. చిన్నపిల్లలకైతే చాలా బాగుంటాయి ఇలాంటివి. Dia kalian harus mengapa tergerak. Maka saya paling terteman dia keluar. Kalau paling gitu. ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎలాస్టిక్ పడుతుంది, బాగా సెలెక్షన్. ఇంక ఇక్కడ బెడ్ మీద అంతా బట్టలు అన్నీ ఎలాగంటే అలా ఉన్నాయి. మీరు అవంతా ఇగ్నోర్ చేసేయండి. అసలు అన్‌ప్లాన్డ్‌గా అలా జరిగిపోయింది. సో అన్నీ మీరు ఇగ్నోర్ చేసేస్తే హ్యాపీ నేను. ఇంక ఇక్కడ రెడీ చేసేసాను. ఆ గౌన్ లెక్ కూడా ఒక చిన్న జాకెట్ లాగా వచ్చింది. అది కూడా చాలా బాగుంది. చిత్తూరు టౌన్లో కొన్నాము, అపూర్వ షాప్ ఎదురుగా. చాలా రీజనబుల్ కాస్ట్కే వచ్చింది ఫ్రాక్. మీకు అడ్రస్ కావాలంటే చెప్తాను. అక్కడ కూడా గౌన్లు కూడా చాలా బాగున్నాయి చిన్నపిల్లలకి. ఇంకా అంతే ఫ్రెండ్స్, వీడియో చూస్తూ ఉండండి. జస్ట్ అలా సింపుల్గా జరిగిపోయింది. మా పాప అయితే బొమ్మలు చూస్తూనే ఉంది, కార్టూన్స్ ఫోన్లో. నేను ఇంక ఇక్కడ రెడీ అయిపోయాను, అంటే ఆల్రెడీ రెడీ అయిపోయాను. జస్ట్ అలా ఒక నల్ల పూసలు దండ వేసుకునేసాను, ఫ్రాక్ వేసుకునేసాను. జస్ట్ నేను కూడా సింపుల్గా రెడీ అయిపోయాను. ఇంక ఇక్కడ రిలేటివ్స్ అందరూ వచ్చేసారు. రిలేటివ్స్ మమ్మీ అలాగే అక్క, చెప్పాను కదా ఇంటి దగ్గర ఉంటుంది అక్క అని, అక్క ఇంకా ఓనర్ వాళ్ళు, అవ్వ పిల్లలు ఓనర్ వాళ్ళు. సో వాళ్ళందరినీ ఇంకా పిలిచేసాను. వాళ్ళందరూ కూడా వచ్చేసారు. నేను ఒరిజినల్ ఆడియో పెడదాం అనుకుంటే మా వారు టీవీ పెట్టేశారు. ఆ సౌండ్ మొత్తం వినిపిస్తుంది. మధ్య మధ్యలో ఒరిజినల్ ఆడియో పెడతాను. తర్వాత మీదేదంతా వీడియో చూడండి ఎలా చేసాము ఏమి అనేది. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బర్త్డే ఎలా చేసామనేది కూడా కమెంట్లో చెప్పండి. Hola. బర్త్డే కేక్ కట్ చేసేసాము. ఇంకా ఫొటోస్ తీసుకుంటున్నాము. అలాగే పాపకి అక్షంతలు ఉంటారు కదా, ఆశీర్వదించాలి పెద్దల దగ్గర నుంచి అని. సో పెద్దలందరి దగ్గర దానికి ఆశీర్వాదం ఉండాలి అని చెప్పి ఇంకా అందరికి దగ్గర అక్షంతలు వేపించాము. అలాగే కేక్ కూడా కట్ చేసాము. కేక్ కట్ చేసేటప్పుడు ఎంత ఎగ్జైట్మెంటో, అందులో కేక్ కూడా కట్ చేయలేదు, మీరు కూడా చూసింటారు కదా. కేక్ ఎప్పుడెప్పుడు తినాలి అని దాని ఎగ్జైట్మెంట్ అనమాట, మా పాప ఎగ్జైట్మెంట్. ఇంక ఇక్కడ అక్కని ఫోటోలు తీసుకో అక్క, నువ్వు కూడా వెళ్ళని చెప్పి నేను ఇంకా అక్కని కూర్చోబెడుతున్నాను. అక్క చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. నాకు ఇక్కడ చిత్తూరులో నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అక్క, చాలా మంచి ఫ్రెండ్ నాకు ఇక్కడ వచ్చినప్పటి నుంచి. కానీ ఎప్పటికైనా ఇక్కడ నుంచి మేము వెళ్ళేది కదా, అక్కని విడిచి వెళ్ళాలంటే నాకు చాలా బాధిస్తుంది. సో మీ దగ్గరలో కూడా మీకు ఒక విషయం చెప్తాను, ఒక అప్డేట్ ఇస్తాను. ఇంక ఇక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము. నెక్స్ట్ వచ్చి ఫొటోస్ అంటే పాపకి బర్త్డే అయినాక తనకి కొన్ని స్టిల్స్లో ఫొటోస్ తీయాలనుకున్నాము, అదేమీ జరగలేదు. ఇంకా ఆ రోజు నేను డిన్నర్ ఏం చేశానంటే ఫిష్ ఫ్రై చేశాను, అలాగే ఫిష్ కర్రీ చేశాను. అందరూ వెళ్ళిపోయారు, అన్న వదిన వాళ్ళు ఉండి ఒక 11 వరకు ఉండి కొంచెం సేపు ముచ్చట్లు పెట్టుకొని తర్వాత అన్న వదిన వాళ్ళు వెళ్ళిపోయారు, తినేసి వెళ్ళారు, డిన్నర్ చేసేసి వెళ్ళారు. ఇక్కడ అమ్మ అదే ఓనర్ వాళ్ళని చెప్పాను కదా, అవ్వ వాళ్ళందరితో ఇంకా ఫొటోస్ అక్షంతలు వేపించి ఇంకా కేక్ అంతా ఇచ్చాము. అంతే ఫ్రెండ్స్, ఇంకా చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడ కేక్ కటింగ్ అంతా అయిపోయినాక అందరూ వెళ్ళిపోయాక మేము ఇంకొంచెం సేపు ముచ్చట్లు పెట్టుకున్నామని చెప్పాను కదా, ఇదే మా పిన్ని వాళ్ళ కొడుకు నాకు అన్న అవుతారు, తను అన్న వాళ్ళ వైఫ్. సో ఇంకా పాప ఫస్ట్లో వాళ్ళు వస్తానే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు కదా, తర్వాత అందరూ వెళ్ళిపోయాక ఇంకా వాళ్ళతో మెల్లిమెల్లిగా కలుస్తూ మాట్లాడుతూ ఉంది. మిక్చర్ వేయించాను చిన్న బౌల్లో, అది అందరికీ పెడుతూ కొంచెం ఫన్నీగా కొంచెం సేపు అలా మాట్లాడుకుంటాం బిగ్ బాస్ చూస్తూ. ఆ రోజు సండే మేము కేక్ కట్ చేసిన రోజు, ఇంకా మా వారు ఫ్రీగా ఉంటారు కదా అని చెప్పి ఇంకా ఏ హడావడి లేకుండా ఫ్రీగా హ్యాపీగా చేసుకోవచ్చు ఆ రోజు, అలాగే మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా సండే ప్లాన్ చేసాము. ఇంకా బిగ్ బాస్ చూస్తూ ఇంకా అలా చేస్తూ ఉన్నా, అంటే మాట్లాడుకుంటూ ఉన్నాం, ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాము. ఇంకా అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇంకా మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా తమ్ముడు ఇక్కడ ఫోన్ చేశాడు, మా పిన్ని కొడుకు, వాడికి చూపిస్తూ ఉన్నాం పాపని. అలాగే మా అన్న వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. చాలా డేస్ అయింది. సో ఇలా గడిచిపోయింది బర్త్డే సెలబ్రేషన్ అనేది సింపుల్గా. మీకే నచ్చితే లైక్ చేయండి, అసలు మర్చిపోవద్దు. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.